హాయ్ వీవర్స్, వెల్కమ్ టు తెలుగు స్టూడియో టీవీ ఛానల్. ఏపీలో మరో ముఖ్యమైన పథకం ప్రారంభమైంది. బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో జగనన్న తోడుకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 9.05 లక్షల మంది చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 905 కోట్ల మేరకు వడ్డీ లేని రుణాలను ఆన్లైన్లో బటన్ నొక్కి వారి ఖాతాలో జమ చేశారు. వీధిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి ఈ పథకం ద్వారా సహాయం చేయడం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలను చూశాను అన్నారు జగన్. టిఫిన్, కూరగాయలు అమ్ముకునేవారు, ఎండకు వానకు చలికి తట్టుకొని ఆత్మగౌరవంతో అమూల్యమైన సేవలు అందిస్తున్న వారి కోసమే ఈ పథకం తీసుకొచ్చామని అన్నారు. ఇలాంటి వ్యాపారులకు పోటీ ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద లాభాలు ఉండవు, శ్రమ మాత్రం ఉంటుందన్నారు. వీరికి బ్యాంకుల నుంచి కూడా రుణాలు అందే పరిస్థితి లేదన్నారు. పెట్టుబడికి డబ్బులు కావాలంటే వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉండేదని, 10 రూపాయల వడ్డీకి వ్యాపారులను చేసుకునే పరిస్థితి ఉందన్నారు. అందుకే అలాంటి వారికి అన్నగా తమ్ముడిగా చేయూతనివ్వాలని భావించానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 60 రూపాయల నుంచి 100 కోట్ల రూపాయల వరకు వడ్డీ కింద ఏడాదికి చెల్లిస్తుందన్నారు సీఎం. 10 లక్షల మందికి దాదాపుగా 1,000 కోట్ల రూపాయలను వడ్డీ లేని రుణాల కింద బ్యాంకుల ద్వారా ఇప్పిస్తున్నామన్నారు. 7 నుంచి 10 రోజుల్లోనే దాదాపు 10 లక్షల మంది బ్యాంకు ఖాతాల్లోకి ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున జమ అవుతుందని చెప్పారు. ఒక్కసారి చెల్లించిన వారు తిరిగి వడ్డీ లేని రుణాలు పొందడానికి అర్హులు. ఏడాదిలోగా కట్టేసిన వారికి తిరిగి వడ్డీ లేని రుణాలు వస్తాయన్నారు. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని కూడా అన్నారు. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. మరి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.